సో మీ యొక్క 4 ఇయర్స్ బీటెక్ వచ్చేసి ఎలాగోలాగైతే కంప్లీట్ చేశారు. సో వన్స్ మీరు మీ యొక్క బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు, నెక్స్ట్ ఏంటి. సో వాళ్ళు అడిగిన ఒక అర్థం అయితే ఉంది, కానీ మీకే ఏం చేయాలో మీకు ఐడియా లేకపోయినట్లయితే సో ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ ఫర్ యూ. మనకి బీటెక్ అయిన తర్వాత మేజర్ గా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎంటెక్, సెకండ్ వచ్చేసి ఎంఎస్, థర్డ్ వచ్చేసి ఎంబీఏ, అండ్ ఫోర్త్ వచ్చేసి డైరెక్ట్ జాబ్. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ 4 ఆప్షన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో డీటెయిల్స్ లైక్ ఫీ స్ట్రక్చర్ ఎంత అవుతుంది, సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈచ్ ఆప్షన్ కి అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో రెండు వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దరింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ యొక్క 4 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంటెక్. సో ఈ ఎంటెక్ కి ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ యొక్క కోర్స్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. లెట్ సపోజ్ మీరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే మీ యొక్క ఎంటెక్ లో మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఈ యొక్క కోర్సెస్ అయితే మీరు స్పెషలైజేషన్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు సిఎస్సి తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే వెబ్ డిజైనింగ్ కోర్స్ లో మీరు స్పెషలైజేషన్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే థర్మల్ ఇంజనీరింగ్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మీరు స్పెషలైజేషన్ అయితే చేయొచ్చు. సో ఎంటెక్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో ఏదైతే కోర్స్ చేశారో అదే కోర్స్ ని మీరు ఎంటెక్ లో స్పెషలైజేషన్ కోర్స్ గా అయితే చేయొచ్చు. సో ఈ యొక్క కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్. అలాగే ఈ కోర్స్ చేయడానికి బెస్ట్ కాలేజెస్ వచ్చేసి ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, IIIT హైదరాబాద్, బిట్స్ పిలాని. సో ఇవన్నీ కూడా ఈ కోర్స్ చేయడానికి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. అండ్ ఈ కోర్స్ చేయడానికి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాయాలంటే గేట్ ఎగ్జామ్. సో గేట్ ఎగ్జామ్ వచ్చేసి ఐఐటీస్ లో కానీ ఎన్ఐటీస్ లో కానీ IIITs లో కానీ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ గా మీరు గేట్ ఎగ్జామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే ఆ యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మీరు అయితే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పర్ ఇయర్ కి 25K నుండి 1 లాక్ వరకు వేరీ అయితే అవుతుంది. అండ్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 4 కెరీర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కార్పొరేట్ ఇండస్ట్రీస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టీచింగ్ ప్రొఫెషన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పిహెచ్డి. సో ఈ యొక్క 4 కెరీర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ వన్స్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క సాలరీ వచ్చేసి 3 లాక్స్ నుండి 15 లాక్స్ పర్ యానం వరకు అయితే వేరీ అవుతుంది. అది కూడా మీ యొక్క బ్రాంచ్ ని బట్టి, అలాగే మీ యొక్క యూనివర్సిటీని బట్టి అయితే డిపెండ్ అయితే అయి ఉంటుంది. అండ్ ఈ కోర్స్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీలో ఏదైతే కోర్స్ చేశారో మీరు మాస్టర్స్ లో కూడా ఆ డిగ్రీలోనే మీరు స్పెషలైజేషన్ కోర్స్ అయితే చేయొచ్చు. సో దట్ మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్ మంత్ కి మీకు 12K నుండి 15K వరకు మీకు స్టైపెండ్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ వచ్చేసి మీరు విదిన్ ఇండియాలో అయితే మీరు అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎంఎస్. ఎంఎస్ కి ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సైన్స్. సో మీరు వచ్చేసి ఎంఎస్ ఇన్ సైన్స్ కానివచ్చు, ఇంజనీరింగ్ కానివచ్చు, హ్యుమానిటీస్ కానివచ్చు, మేనేజ్మెంట్ కానివచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానివచ్చు. సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మీరు ఎంఎస్ అయితే చేయొచ్చు. సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 ఆర్ మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ కోర్స్ చేయడానికి బెస్ట్ కాలేజెస్ ఇన్ కంట్రీస్ లైక్ యుఎస్ కానివచ్చు, యూకే కానివచ్చు, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా. సో ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా మీరు మీ యొక్క ఎంఎస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ చేయడానికి మీరు 2 ఎగ్జామ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మీరు టోఫిల్ కానీ ఐఎల్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి జిఆర్ఈ. సో ఇది వచ్చేసి మీ యొక్క యూనివర్సిటీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ కోర్స్ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 25K నుండి 40K యుఎస్ డాలర్స్ వరకు అయితే అవుతుంది. సో విచ్ ఈస్ ఎ రియల్లీ హ్యూజ్ అమౌంట్. సో ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అంతా కూడా మీరు స్కాలర్షిప్ ద్వారా మీరు తిరిగి రిటర్న్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే పార్ట్ టైం చేసి మీరు తిరిగి ఎర్న్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అయినా ఈ కోర్స్ అయితే మీరు అయితే చేయొచ్చు. సో వన్స్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 2 కెరియర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి జాబ్ ఇన్ యుఎస్ఏ. సో యుఎస్ఏ లో మీ యొక్క స్టడీస్ అయిపోయిన తర్వాత మీకు 3 ఇయర్స్ స్టూడెంట్ వీసా అయితే ఉంటుంది. సో 3 ఇయర్స్ స్టూడెంట్ వీసా మీకు కంప్లీట్ అయిన తర్వాత మీరు H1B వీసా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి జాబ్ ఇన్ ఇండియా. సో స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ లో చదువుతారో వాళ్ళందరూ కూడా ఫీజ్ అక్కడ డాలర్స్ లో అయితే పే చేస్తారు, అండ్ వాళ్ళ యొక్క సాలరీస్ కూడా డాలర్స్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జాబ్ యుఎస్ లోనే అయితే సెటిల్ అయిపోతారు. అండ్ మీ యొక్క సాలరీ చూసుకున్నట్లయితే యుఎస్ లో వచ్చేసి 50K నుండి 100K వరకు వేరీ అవుతుంది.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూనివర్సిటీ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 5 లాక్స్ నుండి 15 లాక్స్ పర్ యానం వరకు అయితే వస్తుంది. అండ్ ఎంఎస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీ మీద అయితే ఉంటుంది. సో మీరు మనీని మేనేజ్ చేసుకోవాలి, స్టడీస్ ని మేనేజ్ చేసుకోవాలి, ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా మీ మీద పడుతుంది కాబట్టి మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా అయితే పెరిగిపోతుంది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే సో మీకు కొత్త కల్చర్ అలవాటు అవుతుంది, కొత్త ఎన్వైరాన్మెంట్ అలవాటు అవుతుంది, అండ్ మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎంబీఏ. ఎంబీఏకి ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఎంబీఏ ఎవరైతే మేనేజింగ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎంబీఏ అయితే చేయొచ్చు. సో ఎంటెక్ అండ్ ఎంఎస్ చూసుకున్నట్లయితే అవి వచ్చేసి సిస్టమ్స్ ని మేనేజ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది, కానీ ఎంబీఏ చూసుకున్నట్లయితే పీపుల్ ని మేనేజ్ చేయడానికి అయితే ఈ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంబీఏ లో హెచ్ఆర్ కానివచ్చు, మార్కెటింగ్ కానివచ్చు, ఫైనాన్స్ కానివచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఎంబీఏ లో మనకి చాలా వేరియస్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఈ కోర్స్ చేయడానికి డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 1 నుండి 2 ఇయర్స్ వరకు అయితే మీకు అయితే పడుతుంది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీరు యూఎస్ లో కానీ, యూకే లో కానీ, కెనడాలో కానీ, ఇండియాలో కూడా అయితే చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ కి ఎంట్రెన్స్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీరు అబ్రాడ్ లో మీ యొక్క ఎంబీఏ చేయాలి అనుకుంటే మీరు జీమాట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఇండియాలో మీ యొక్క ఎంబీఏ చేయాలి అనుకుంటే మీరు క్యాట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ కోర్స్ చేయడానికి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఐఐఎంస్ కి వచ్చేసి 16 లాక్స్ నుండి 25 లాక్స్ వరకు అయితే అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు అబ్రాడ్ లో మీ యొక్క ఎంబీఏ చేయాలి అనుకుంటే 160K నుండి 200K వరకు అయితే అవుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ యూనివర్సిటీ అండ్ యువర్ కంట్రీ. అండ్ వన్స్ మీరు మీ యొక్క ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వేరియస్ కెరియర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ప్రోగ్రామ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్, సేల్స్ మేనేజర్, సో ఇట్లాగా మీకు చాలా కెరియర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో వన్స్ మీరు మీ యొక్క ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 5 లాక్స్ నుండి 20 లాక్స్ పర్ యానం వరకు అయితే వేరీ అవుతుంది, డిపెండింగ్ అపాన్ కాలేజ్, స్పెషలైజేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ కోర్స్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఒక నేచురల్ ప్రోగ్రెషన్ అనమాట. సో ఎవరైతే ఎక్కువగా మేనేజింగ్ చేయాలనుకుంటున్నారో, పీపుల్ తో ఎక్కువగా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క కోర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ చేసే ముందు మీకు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జాబ్. సో మనకి ఇంజనీరింగ్ ఒక డొమైన్, ఆఫ్టర్ యువర్ బ్యాచిలర్స్ డిగ్రీ యూ విల్ గెట్ ఇన్ టు ఎ డైరెక్ట్ జాబ్. సో మీరు మీ యొక్క జాబ్ వచ్చేసి ఆన్ క్యాంపస్ లో అయితే కొట్టొచ్చు, లేకపోతే ఆఫ్ క్యాంపస్ లో అయితే కొట్టొచ్చు. ఆన్ క్యాంపస్ లో మీరు మీ యొక్క ప్లేస్మెంట్స్ కొట్టినట్లయితే ఇంకా కొంచెం మీకు ఈజీగా అయితే ఉంటుంది. అండ్ జాబ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఇట్లాగా జాబ్ కి రిలేటెడ్ కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటుంది. అండ్ వన్స్ మీరు మీ యొక్క బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పెక్టెడ్ సాలరీ వచ్చేసి 3 లాక్స్ పర్ యానం నుండి 18 లాక్స్ పర్ యానం వరకు అయితే వేరీ అవుతుంది. అండ్ ఈ కోర్స్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీకు మోర్ టైం అనేది దొరుకుతుంది. సో ఇన్ కేస్ మీరు మీ యొక్క మాస్టర్స్ చేయాలి అంటే, సో మాస్టర్స్ లో మీరు ఏ కోర్స్ పర్సూ చేయాలని చెప్పేసి మీకు ఎటువంటి ఐడియా లేకపోయినట్లయితే, సో మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు కొంచెం టైం అనేది వస్తుంది మీకు ఏ కోర్స్ చేయాలని చెప్పేసి. సో వన్స్ మీరు మీ యొక్క కోర్స్ డిసైడ్ అయిన తర్వాత మీరు జాబ్ రిసైన్ చేసి మీ యొక్క మాస్టర్స్ కి అయితే వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి కాలేజ్ వచ్చేసి ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కొన్ని స్కిల్స్ అయితే నేర్పించింది అనమాట. సో వన్స్ మీరు మీ యొక్క జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఈ స్కిల్స్ అన్ని అయితే కూడా మీరు అయితే నేర్చుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, సో వన్స్ మీరు మీ యొక్క జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీరే చేయాలి కాబట్టి సో మీకు ఇంకా కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ యొక్క 3 అడ్వాంటేజెస్ ఫర్ డూయింగ్ ఏ జాబ్. అండ్ ఈ వీడియో ఎండింగ్ లో ఒక బోనస్ టిప్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నాను కదా. సో మనకి ఈ యొక్క 4 ఆప్షన్స్ కూడా మనకి చాలా మంచి మనీ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మన యొక్క వరల్డ్ రన్ అవ్వాలంటే ఇంజనీర్స్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, ఆ తర్వాత మేనేజర్స్ కావాలి. సో వీళ్ళందరూ కావాలి. అండ్ ఈ యొక్క ప్రొఫెషన్స్ అన్ని కూడా మీకు చాలా అయితే పే చేస్తాయి. సో ఇవన్నీ మీకు ఎప్పుడుగా పే చేస్తాయి అంటే మీకు వాటిలో గుడ్ స్కిల్ ఉన్నప్పుడు మీకు అయితే పే చేస్తాయి. సో మీకు గుడ్ స్కిల్ ఎలా వస్తుంది అంటే మీరు వాటిని ఎక్కువగా ఇష్టపడినప్పుడు వస్తుంది అనమాట. సో నా కంక్లూజన్ ఏంటంటే, సో మీకు ఏదైతే ఎక్కువగా చేయటం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ అయితే మీరు పర్సూ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు టెక్ రిలేటెడ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేయండి. ఇన్ కేస్ మీరు మేనేజింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎంబీఏ అయితే చేయండి. సో మీకు ఇంకా ఈ 4 ఆప్షన్స్ లో ఏది తీసుకోవాలన్న దాంట్లో మీకు డౌట్ ఉన్నట్లయితే సో మీరు ఎక్కువగా వెళ్ళి కొంచెం జనాలతో మాట్లాడండి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని తెలుసుకోండి, వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోండి, ఆ తర్వాత ఇంకా కొన్ని ఇంటర్న్షిప్స్ చేయండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, సో మీకు ఎందులో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని, ఆ తర్వాత మీకు నచ్చిన కోర్స్ అయితే మీరు అయితే చేయండి. సో ఫ్రెండ్స్, బీటెక్ అయిన తర్వాత మీకు ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు క్లారిటీ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ వకమ్ లకర్ signing off.